हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल नानम्म चेति वंटलु। नेनु मी स्वाति। फ्रेंड्स, ई रोज मरो वंटिंटि चिट्का गुरिंचि तेलुसुकुंदाम। अदेंटंटे थायराइड समस्य। थायराइड समस्यतो चाला मंदी बाधपड़ुतुंटारु। सो अलांटि वारिकि चक्कनि होम रेमेडी उंदि। थायराइड लो रेंडु रकालु उंटायि, ओकटि हाइपोथायराइड अनि, रेंडोदि हाइपर थायराइड अनि। థైరాయిడ్ సీక్రిషన్ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని హైపోథైరాయిడ్ అని, థైరాయిడ్ సీక్రిషన్ ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ థైరాయిడ్ అని అంటారు। సో ఈ రెండింటిలో హైపర్ థైరాయిడ్ని చిన్న చిన్న ఆహార అలవాట్లను చేంజ్ చేసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు। అదేవిధంగా హైపోథైరాయిడ్ని కూడా చక్కని హోమ్ రెమెడీస్ని యూజ్ చేసి తగ్గించుకోవచ్చు। అది ఎలా అంటే అవిసె గింజలు, అవిసె గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది। అవిసె గింజలు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల థైరాయిడ్ సమస్య అనేది తగ్గిపోతుంది। ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి। ఇవి గుండె థైరాయిడ్ గ్రంథికి చాలా మంచిది। థైరాయిడ్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేయడానికి అవిసె గింజలు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి। అందువల్ల హైపోథైరాయిడ్ సమస్య అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది। హైపోథైరాయిడ్ సమస్య ఉన్నవారు చాలా నీరసంగా అలసటగా ఉంటారు, బరువు చాలా పెరుగుతారు, దాంతోపాటు జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం, కండరాల నొప్పులు, ఇవన్నీ హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు। అంతేకాకుండా వీరిలో అయోడిన్ లోపం కూడా లోపిస్తుంది, దీనివల్ల కూడా మనకి హైపోథైరాయిడ్ అనేది ఏర్పడుతుంది। సో అలాంటి సమస్య ఉన్నవారు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్, స్ట్రాబెర్రీ ఇవన్నీ తగ్గించాలి। ఇవన్నీ కూడా అయోడిన్ని తక్కువ చేస్తాయి। అయోడిన్ అనేది థైరాయిడ్ ఉన్నవారికి చాలా అవసరం, అందుకని అయోడిన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి। సో అందువల్ల క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటి ఇప్పుడు చెప్పిన కూరగాయలన్నీ కూడా తగ్గించాలి, అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే వాడాలి। సో ఇప్పుడు ఈ రెమెడీని ఏ విధంగా యూజ్ చేయాలి చూద్దాం। ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి। ఈ విధంగా అవిసె గింజలను రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు। ఈ పౌడర్ని డైలీ ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా వాటర్లో వేసి కలిపిన తర్వాత ఈ డ్రింక్ని డైలీ మార్నింగ్ పరిగడపున తాగినట్లయితే థైరాయిడ్ సమస్య నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు। ఈ అవిసె గింజల పొడిని ఈ విధంగా వాటర్లో యాడ్ చేసుకొని తాగొచ్చు, లేదంటే ఈ పొడిని కూరలలో కానివ్వండి, లేదంటే సాలడ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో యాడ్ చేసుకొని అయినా తినొచ్చు। ఏ విధంగా తీసుకున్నా కూడా అవిసె గింజల పొడి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది। సో ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, దాంతోపాటు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది। ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।